ఉదయ కాలవేళలో దేవుడు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవుని వాక్య సందేశాన్ని అందించినట్లుగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకు నేను స్తుతి స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, అందరు బాగున్నారా? మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము, అలాగే మీరును మా కొరకు ప్రార్థన చేస్తున్నారని ప్రభునందు నమ్ముతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ యొక్క ఉదయకాల వేళలో మనము ఈ లాక్డౌన్ పీరియడ్ గురించి మనము ఒకసారి మనం ఆలోచిస్తే, దాదాపు 3000 సంవత్సరాల పూర్వం ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు ఉండగా తెగులు దేవుడు పంపించిన వేళలో వారు అందరు కూడా తమ తమ గృహాల లోపలనే ఉండి లాక్డౌన్ వారు పాటించి తన యొక్క తొలుచూలు సంతానాన్ని వారు కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే లాక్డౌన్ పాటించని ఐగుప్తు దేశ నివాసులందరూ కూడా తన యొక్క తొలుచూలు సంతానం అంతటిని కూడా వారు పోగొట్టుకున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కరెక్ట్గా ఆ యొక్క సంభవం జరిగిన తర్వాత మన తరములో 3000 సంవత్సరాలకి మనము కూడా ఈ లాక్డౌన్ మనం పాటిస్తూ ఉన్నాము. ఆ సంభవము మనకిప్పుడు గుర్తొస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ రోజుల్లో మనము అనుసరిస్తున్న లాక్డౌన్ గురించి, లోకంలో జరుగుతూ ఉన్నటువంటి స్థితిగతుల గురించి యెషయా ప్రవక్త ద్వారా 24వ అధ్యాయములో మొదటి వచనము నుండి 13వ వచనముల వరకు మనం చదివినట్లయితే, మరి దేవాది దేవుడు ఈ కాలమును గురించి ఏ విధంగా ఆయన చెప్తున్నాడో మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఆలకించుడి యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమాను రాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము ఒట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సమగును. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైలి దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు, కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురుల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను, పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయు వారికి మద్యము చేదాయను, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మోయబడి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక అధ్యాయం అంతా ఏమైనా గమనించినట్లయితే, అంత్య దినముల్లో జరగబోయేటువంటి అనేకమైనటువంటి కార్యముల గురించి మా యెహోవా దేవుడు తన భక్తుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేయడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక లాక్డౌన్ తర్వాత ప్రియులారా, ఒక నూతన శకం ప్రారంభమైనది అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే, మరి ఇక కాలము బహు ఘోరమైనటువంటి కాలానికి దారితీస్తూ ఉన్నదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ చెప్పబడిన వ్రాయబడిన మాటలే కాకుండా ఇంకా అధికంగానే
మన ఎదుర కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నది. అనేక దేశములలో అనేక ప్రాంతములలో గొప్పవారికి పేదవారికి ఉన్నవారికి లేనివారికి జ్ఞానులకు గణులైన వారందరూ కూడా అదే రీతిగా మనము ఘోరమైన కార్యాలు జరగడము మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాము. గనుక మనము ఈ యొక్క రోజుల్లో సత్యమును గుర్తెరిగిన వారముగా మనం ఉండడము అవసరము. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనములో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉండగా స్పష్టముగా యోహాను సువార్త 8వ అధ్యాయములోని 31వ వచనములో ఈ విధంగా ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మీరు వాక్యమందు నిలిచి ఉండిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉందురు అని అన్నాడు. సత్యములో మీరు నిలిచి ఉన్నట్లయితే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం తెలియజేయడము మనం గమనిస్తున్నాము. ఏమంటే ఆ సత్యము దేని గురించిన సత్యము? ఈ సత్యము మన దేవుడు ఎవరు అనేటువంటి సత్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నిర్గమకాండము 18వ అధ్యాయములోని 10-11 రెండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీయుల చేతి నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. యెహోవా గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ప్రార్థించుకున్నా. పరిశుద్ధ తండ్రి, నా ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల వేళలో తండ్రి నీ దివ్య వాక్యమును మేము ధ్యానించినట్లుగా నీ సన్నిధానములోనికి వస్తూ ఉండగా ఇదిగో నా ప్రభువా నన్ను నీ చేతుల్లో అప్పగిస్తూ ఉన్నాను. నీ వాక్యమును వింటూ ఉన్న నీ బిడ్డలను నీ చేతుల్లో అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి నా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నా ప్రభువా సత్యమును గ్రహించిన వారమే, సత్యం ద్వారా నా ప్రభువా విడుదల పొందిన వారమై ఆ సత్యమునకు సమర్పించుకున్న వారమై ఆ సత్యము ద్వారా నా ప్రభువా అనేకులు నీ కొరకు ఆదాయపరిచే కృపను దయతో మాకందరికీ అనుగ్రహించండి. నీ దగ్గర గొప్ప కార్యములు మా మధ్యలో వెనువెంట మీరు చేసి నీ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మోషే యొక్క మామగారైనటువంటి ఇత్రో పలికినటువంటి ఈ మాటలను ఒకసారి మనం గమనిద్దాం. ఈ ఇత్రో ఇక్కడ పలికిన యొక్క మాటకు ముందుగా మరి మనం గమనించవలసిన ఒక విషయం ఉన్నది. భక్తుడైన మోషేను దేవాది దేవుడు తన సేవార్థమై పిలుచుకుంటాడు. ఆయన తన వారిను బిడ్డలను తీసుకొని మరి ఐగుప్తు దేశాన్ని దేవుని సేవార్థమై రావడం జరిగింది. కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు తన ప్రజలను విమోచించే కార్యములో ఆయన నిమగ్నమై ఉన్నాను. కనుక మీరు దయచేసి మరి ఇంటికి వెళ్ళి కొద్ది కాలము మీరు అక్కడ ఉండండి అనని మరి మోషే పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవాది దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడు తన ప్రజలను ఏ విధంగా విడిపించాడో మోషే మామగారని ఇత్రో విని మోషేను కలవడానికి ఆయన భార్యయు మరి ఇద్దరు కుమారులు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వారిద్దరూ మరి కలుసుకున్న తర్వాత మరి వారు దేవుని చేసిన ఆశ్చర్య కార్యముల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విధముగా ఆయన చెప్పడము మనం గమనిస్తూ ఉన్నాం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుని మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఇప్పుడు నాకు తెలిసినదనను. ఎవరై యొక్క ఇత్రో ఆయన మిద్యాను దేశంలోని ఒక యాజకుడు, అన్ని దేవతల యొక్క యాజకుడు. మోషే ఈ యొక్క మిద్యాను యాజకుడి యొక్క ఇంటిలో 40 సంవత్సరములు ఉన్నాడు. అక్కడే ఆయన వివాహము చేసుకొని
ఇద్దర్ కుమారులగన కనే ఉన్నాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవాది దేవుడు మోషేను తనకి సేవార్థమై పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత దేవుడు ఏ విధంగా దేవుడు తన తాను ప్రత్యక్షపరచుకున్నాడో ఆ తదుపరి ఆయన ఏ విధంగా తన యొక్క ప్రజల కొరకు ఐగుప్తుల మధ్యలో ఘనమైన ఆశ్చర్యకారములు చేసి ఉన్నాడో మనం అందరం కూడా మనం తెలుసుకొని ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క మిద్యాన యాజకుడైనటువంటి ఇత్రో పలికిన మాటను ఒక్కసారి మనం గమనించాల. ఆయన అంటున్నాడు, ఆయన యెహోవా దేవుడు సమస్త దేవతలందరికంటే గొప్పవాడు అనే మాటను అతను చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆ యొక్క రాజుకే కానీ ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు. గాలికి ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, అగ్నికి ఒక దేవుడు, ఆకాశ పక్షులకు ఒక దేవుడు, మరి ఈ యొక్క భూమి జంతువులందరికీ ఒక దేవుడు, ప్రకృతి శక్తులన్నిటి కూడా ఒక్కొక్క దేవతలు వారికి ఉండేవారు. ప్రేమకు ఒక దేవుడు, యుద్ధానికి ఒక దేవుడు, ఆ రీతిగా అనేక మన దేవుళ్ళను వారు ఆరాధిస్తూ ఉండేవారు. ఈ ఇత్రో ఒక స్పష్టముగా ఈ మాటను చెప్తూ ఉన్నాడు, మీ దేవుడైన యెహోవా సమస్త దేవతలందరికంటే ఆయన గొప్పవాడు అనే మాటను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యుడైనటువంటి యాజకుడు, ఇత్రో అనబడే యాజకుడు, ఇశ్రాయేలు దేవుడైన మనము ఆరాధించే సృష్టికర్తన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహిమాన్వితుడో, ఎంత ప్రభావం కలిగిన వాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో బహు తేటగా గ్రహించిన వాడే ఈ మాటను పలకడం మనం ఇక్కడ గమనించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మన దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు ఎరిగి ఉన్నావా, మనము ఎరిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మన దేవుడు ఆయన కొందరు అనుకున్నట్లుగా కొండలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన లోయలకు కూడా దేవుడే, ఆయన నీటికి మాత్రము దేవుడు కాదు కానీ ఆయన అగ్నికి కూడా దేవుడే, ఆయన పరలోకానికి మాత్రము కాదు ఆయన భూమికి పాతాళమునకు కూడా దేవుడే, ఆయన సజీవులకు మాత్రం కాదు ఆయన మృతులకును పాతాళమునకు కూడా దేవుడే. హల్లెలూయా, ఆయన సర్వలోకనాథుడైన దేవుడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏక రీతిగా నిన్ను నన్ను సమస్త సృష్టిని పరిపాలించే మహిమాన్వితుడైన గొప్ప దేవుడు, ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఈ సత్యమును మన గుర్తెరిగి ఉన్నట్లయితే ప్రియులారా, ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము ద్వారా రానున్నటువంటి కాలంలో భ్రష్టత్వము నుండి మనం విడిపింపబడిన వారమై దేవుని స్వభావములోనికి మార్చబడినట్లుగా అది మనకి ఎంతగానో సహాయకరముగా ఉంటుంది. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు కొండలకు మాత్రమే కాదు కానీ ఆయన లోయలకును దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు కొండల మధ్యలో యుద్ధము చేసిన వేళలో సిరియను సైనికులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. తర్వాత వారు ఏమనుకున్నారంటే, వారు దేవుడు కొండలకు దేవుడు కనుక మనం నిలవలేకపోతున్నాము అని వారు అనుకున్నారు. అనుకొని వారు దేవుడు కొండలకు దేవుడు కదా, మనము లోయలో మన యుద్ధం చేసిన మనం తప్పకుండా మనం గెలుస్తాము అని వారు అనుకున్నారు. ఇక్కడ మనం మొదటి రాజుల గ్రంథము 20:28 మనం ఇక్కడ మనం గమనిస్తాము. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చున్నదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు.
అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. దేవుడు ఏమన్నాడు? కొందరు అనుకుంటూ ఉన్నారు యెహోవా దేవుడు కొండలకు మాత్రమే పరిమితమైన దేవుడు, లోయలకు ఆయన దిగిరాడు, కొండల్లోనే ఉంటాడు అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మైదాన భూమిలో కూడా మరి వారి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసిన వేళ దేవాది దేవుడు వారి సైన్య సమూహం అంతటిని దేవుడు శత్రువులందరూ వారి చేతికి అప్పగించగా ఇశ్రాయేలు ప్రజలు బహు ఘనమైన విజయమును సంపాదించున్నారు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఒక స్థలానికో ఒక సమయానికో మన దేవుడు పరిమితమైన వాడు కానే కాదు. హల్లెలూయా. మన దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఒకేసారి ఆకాశ మందును భూమి ఎందును పాతాళ మందును ప్రతి ఒక్క స్థలమునందును నిండి ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు. మీరు దూరముగా ఉన్నా కానీ ఆయన మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఇక ఉదయ కాల వేళలో ప్రియులారా, గనుక ఆయన మన విశ్వాసమును గమనించే దేవుడుగా ఉన్నాడు, మన యొక్క స్థితిగతులు చూచేవాడుగా ఉన్నాడు, మన హృదయంలోని భక్తిని ఆయనను ఏ విధంగా మనం స్తుతించి ఆరాధిస్తున్నామన్నది గమనించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నవారు, అయితే మన దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన సర్వాంతర్యామి. అన్ని స్థలముల యందును అన్ని దేశముల యందును అన్ని ప్రాంతముల యందును తన చిత్తమును జరిగించు మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలము, మన దేవుడు నీతికి మాత్రమే కాదు అగ్ని కూడా దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమా కాండములో మనం గమనించిన వేళలో ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి తన ప్రజలను బహు బలమైనటువంటి మరి తన హస్తముతో చాపబడిన తన బాహు చేత తన ప్రజలను ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. కొందరు అనుకున్నారు ఆయన వీటికి మాత్రమే దేవుడేమో అని అనుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, బబులోను దేశములో మనం గమనించగలము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయములో 17వ వచనంలో మనం గమనించినట్లయితే బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ అనే రాజు వారి అగ్నిగుండములో పడివేయడానికి ముందుగా ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను నిలబెట్టినటువంటి ఈ యొక్క బంగారు ప్రతిమకు మీరు నమస్కారం చేసినట్ల సరే, లేకపోతే నేను మిమ్మల్ని ఈ యొక్క భయంకరమైనటువంటి అగ్ని గుండములో నేను వేయబోతున్నాను అనని చెప్తూ ఉన్నాడు. మరలా ఈ వాద్యములన్నీ వాయింపబడుతూ ఉన్న వాళ్ళలో మీకు ఒక అవకాశం ఇవ్వబడుతూ ఉన్నది. ఈ దేవుణ్ణి వదులుకొని నేను నిలబెట్టించిన ఈ బొమ్మకు మీరు ఆరాధించండి అనే మాట ఒక గొప్ప పరీక్ష వారి ఎదుట ఉన్నది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయములోని 17వ వచనము, మీరు నమస్కరింపకపోయినలా తక్షణమే మండుచున్న ఈ వేడి మిగిలిన అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపించగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకును మేషకును అభేజ్ఞగయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకునము అంటున్నారు. ఏ చింత కూడా లేకుండా భయము లేకుండా ఈ మాట చెప్తూ ఉన్నారు. తమ హృదయంలో పరిపూర్ణంగా డిసైడ్ అయిపోయి ఈ మాట చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకని వారు డిసైడ్ అయ్యారు? సత్యమును వారు ఎరిగి ఉన్నారు. ఏమిటి ఆ సత్యము?
యెహోవాయే దేవుడు ఆయన గాక ఆకాశమందును భూమి యందును పాతాళమందును ఎక్కడ కూడా వేరే దేవుడు లేడు అనేటువంటి ఈ యొక్క సత్యమును ఈ యూద యవనస్తులు బహు తేటగా ఎరిగి ఉన్నారు. గనుకనే రాజాజ్ఞకు వారు భయపడకుండా, రాజా నీకు ఉత్తరము చెప్పవలసినటువంటి ఆ చింత మాకు లేదు అని ధైర్యముగా ఈ మాటను వారు చెప్తూ ఉన్నారు. ఏం జరిగిందో తర్వాత మనకు తెలుసు. అందరూ చూస్తూ ఉండగానే అగ్నిగుండము ఏడంతల వేడితో అది మండింపబడుతూ ఉన్నది. వారిని ఎత్తి అలాగే అగ్నిగుండములో పడవేయడం జరిగింది. ఎవరైతే వారిని ఎత్తి అగ్నిగుండంలో పడేశారో వారు ఖాళీ అక్కడే చనిపోయారు. అయితే దేవుని బిడ్డలైనటువంటి శత్రుకు మెషకు అబద్ధగానే వారు మాత్రము అగ్నిలో వారు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారు. వారితో పాటు మనుష్య కుమారుని పోలిన ఒక రూపము కలిగిన వాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు వారితో సంచరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దృశ్యమును గమనించినటువంటి నెబుకద్నెజరు ఇలాగూ పలుకుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 3:24 మనం చూస్తాము. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనం గమనించగలుగుతాము, రాజు వారి ముగ్గురిని కూడా బయటికి ఆహ్వానించడం జరుగుతుంది. వారు బయటకు వచ్చిన తర్వాత వారిని పరీక్షించి చూస్తే కనీసము వారి యొక్క వస్త్రాలకు అగ్ని యొక్క వాసన కూడా లేనేలేదు. అంతటా వారి మీద ఎవరైతే కుట్ర పన్నారో వారు చంపాలని ఆ యొక్క అధికారులు ఆ 6 అగ్నిలో వేయబడము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, దేవుడు తన ప్రజలను అగ్నిలో ఆయన వేయబడడానికి అనుమతించిన, కానీ ఆ అగ్నిలో తన ప్రజలకు తోడయుండి తన ప్రియ కుమారుణ్ణి పంపి వారు రక్షించడకు ఆయన సమర్థుడిగా ఉన్నాడు. అగ్ని జ్వాలలు ఆర్పబడలేదు, అగ్ని మధ్యలోనే ఉన్నారు. అయినను కూడా దేవాది దేవుడైన మరి ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధానము అగ్ని మధ్యలో వారికి అనుగ్రహింపబడినది. ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రియులారా, సత్యానికి సమర్పించుకున్న దేవుని బిడలకు ఎంత భాగ్యమును అనుగ్రహించాడు. ఆయన ప్రియమైన దేవుని బిడలారా, నీకు నాకు కూడా ఈ యొక్క కాలంలో మనకు శోధన మన ఎదుట ఉన్నది. ఏంటి అనంటే, సత్యాన్ని గుర్తెరగవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రకరకాల ఉపదేశాలు ఈ లోకములో సంచరిస్తూ ఉండగా సత్యాన్ని నీవు నేను గుర్తెరిగిన వారముగా లేకపోతే అసత్యాలు ఎన్నెన్నో ఈ లోకంలో ఉన్నాయి. కనుక సత్యము నుండి మనం తొలగిపోయి భ్రష్టత్వమునకు వెళ్ళవలసినటువంటి ఆ కార్యము జరగకుండా మనమందరం కూడా హెచ్చరిక కలిగిన వారమే ఉండాలని ప్రభు పేరిట నేను ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దేవుని బిడల శత్రుక్ మెషక్ అబద్ధకు అనే వారు ఎలాగో రక్షించబడ్డారు, తా మెరిగిన సత్యానికి తమను వారు సమర్పించుకున్నారు. కనుక దేవుడు తానే దిగి వచ్చి వారు రక్షించి తన నామాన్ని మహిమపరచుకున్నాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 మనము చదువుకుందాం. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనలేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది.
ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘముని గురించి రాస్తూ ఉన్నాడు? సంఘము అయ్యో లాక్డౌన్లో ఉన్నది అని అనుకోవచ్చు. సంఘము మూయబడిన దేవుని వెళ్ళారా? చర్చ్ అనేది మనము బిల్డింగ్ అంటే అనుకుంటే అది పరబడే సంఘము అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన దేవుని ప్రజలే సంఘము. ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేనే సంఘము. ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన దేవుని బిడలు సత్యమునకు వాళ్ళు సమర్పించుకున్న వారే. సత్యము కొరకు సవాళ్ళను ఎదుర్కొంటూ అగ్ని వంటి శోధనలు వచ్చినా కానీ నిలిచిన వారై ఉన్నప్పుడు ఆ సత్యానికి స్తంభముగాను ఆధారముగాను ఉంటారు. నీవు సత్యానికి స్తంభముగాని ఉన్నావా? ఆధారముగాని ఉన్నావా? లేకపోతే ఆ సంఘమును విస్మరించేవారుగా నీ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అని మర్చిపోవద్దు. సంఘము ఎక్కడో ఉన్నది అనుకోవద్దు. నీవే సంఘము గనుక నీ గృహములో అనుదినము ప్రార్థన, వాక్యము, అనునిత్యము దేవుని సహవాసములో నీవు నేను నడవలసిన వారమై ఉన్నామని ఈ యొక్క ఉదయ కాల వేళలో దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, మన దేవుడు ఆయన సమస్త దేవతలందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన కొండలకు మాత్రమే కాదు దేవుడు, ఆయన లోయలకును దేవుడే, అన్నిటికీ మాత్రం కాదు ఆయన అగ్నికి కూడా దేవుడే అనే విషయాన్ని మనం గమనించాం. మూడవదిగా మనం గమనిస్తున్నాం ప్రియులారా, ఆయన ప్రకృతి శక్తుల మీద ఆయన అధికారము కలిగిన సర్వాధికారి అని మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు వారు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఆయన దర్శనమిచ్చి ఆయన ఈ విధముగా మాట్లాడము మనం గమనిస్తున్నాము. మత్తయి సువార్త 28:18 మనం ఇక్కడ గమనించగలుగుతాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కొందరు అంటుంటారు మీ దేవుడు అమెరికా దేవుడు, విదేశీ దేవుడు అని అంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన సెలవిస్తున్న మాటను చూడండి. భూమి ఎందును ఆకాశం ఎందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అయ్యా ఎలాగ చెప్తారయ్యా మీ దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారే అని అనుకుంటారేమో. లేదు ప్రియులారా, ఒకసారి వాక్యమును పరిశీలించుదాం. వాక్యాన్ని మనం పరిశీలించి ఇది సత్యమా కాదా అని మనం పరిశీలించుదామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దోణిలో నిద్రించుండగా భయంకరమైన తుఫాను చెలరేగగా ఆ యొక్క తుఫానులో మరి ఆ యొక్క అలల చేత ఆ యొక్క దోణి మునిగిపోగసాగింది. ఆ యొక్క సమయాన ఆయన శిష్యులు మిక్కిలి భయమొందిన వారై కేకలు పెడుతూ ఉన్నారు. అయ్యో ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనని ఆయనకు మరపెడుతూ ఉన్నారు. వెంటనే యేసయ్య లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతుంది అనని ఆయన గాలిని సముద్రమును గద్దింపుగా అది మిక్కిలి నిమ్మలమాయను. గాలిని సముద్రమును గద్దింపుగా అది మిక్కిలి నిమ్మలమాయను. ఏమండి ప్రియులారా, మీరు నేను మన ఇంటి కుక్కల్ని మన సాకుడు కుక్కల్ని ఏ విధంగా మనం గద్దిస్తామో చేయ్ వరకుండు అని అన్నప్పుడు అలాగే కుక్కలు మౌనంగా ఉండిపోతాయి కదా. సేమ్ అదే రీతిగా సృష్టికర్త యొక్క మాటలకు అవి లోబడి అవి కార్యము చేయడము
అలాగే మరి మౌనముగా ఆగిపోవడము మనం గమనించగలము. ప్రకృతి శక్తుల మీద ఆయనకు అధికారము ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రం కాకుండా ఆ యొక్క గాలి తుఫాను ఆగిపోయిన వెంటనే శిష్యులు అంటూ ఉన్నారు, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఈయన ఎవరో, ఈయన ఎవరో అని వారు మిక్కిలి ఆశ్చర్యపోతూ ఉన్నారు, బహుగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఉదయ కాల వేళలో నీవు కూడా యేసు ఎవరో అనుకుంటూ ఉన్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారిని నీవు ఇంకనూ అధికముగా, మనం ఇంకనూ అధికముగా ఎరగవలసిన వారముగా మనం ఉన్నాం. యేసు ఎవరు? ఆయన ప్రకృతి శక్తులకు కూడా దేవుడు కారణము. ఆయనే సృష్టికర్త, సమస్తమును సృష్టించిన ఆ గొప్ప దేవుడు ఆయనే. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సమస్త సృష్టికి దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనము తప్పకుండా మన స్పష్టముగా గ్రహించవలసిన వారముగా ఉన్నాము. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. అంతమాత్రం కాదు, ప్రకృతి శక్తులకు ఆయన సృష్టికర్త అనే అధికారం కలిగిన వాడు అనేది మనం గమనించాం. మరొక విషయాన్ని మనం చూస్తాం, చెట్లు జీవులకు కూడా ఆయన దేవుడే. చెట్లు జీవులకు కూడా ఆయన దేవుడే. అవును ప్రియులారా, మత్తయి సువార్త 17:27 మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యుడైనటువంటి పేతురుతో ఈ విధంగా ఆయన మాట్లాడము మనం గమనిస్తున్నాం. బయట అధికారులు వచ్చి పేతురుతో ఒక మాట అడిగారు, పేతురు నీ యొక్క గురువు గారు అనేటువంటి యేసయ్య దేవాలయమునకు సంబంధించినటువంటి అర్చకులు అనే పన్నును ఆయన కట్టడా అనని అడిగారు. అడిగిన వెంటనే మరి పేతురు భక్తుడు లోపలికి వచ్చాడు. ఆయన అడగబోయే విషయాన్ని యేసయ్య ముందుగానే తెలుసుకున్నవాడై, పేతురు భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక శకలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం, ఒక చేప. యేసయ్య పేతురుతో నీవు గాలము తీసుకుని వెళ్ళి, గన్నే సరస్సు అనేటువంటి సరస్సు ఉన్నది, ఆ యొక్క సరస్సుకు వెళ్ళి నువ్వు గాలం వేయి. గాలం వేసిన వెంటనే మొదట వచ్చే ఆ యొక్క చేప నోటిని తెరచిన ఎడలా నీకు ఒక శకలు దొరుకును. అరశకలు కట్టాలి ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క మనిషి దేవాలయాన్ని కట్టాలి. మరి జస్ట్ లైక్ మెంబర్షిప్ లాగా అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ యొక్క అరశకులు నీకు నా కొరకు కట్టు అని ప్రభు అంటాడు. పేతురు వెళ్ళి గాలం వేసి మొదటి చేపను పట్టాడు. దాన్ని నోరు తెరిచి చూస్తే ఆశ్చర్య రీతిగా యేసయ్య చెప్పిన రీతిగానే అక్కడ ఒక శకలు దొరికింది. ప్రియులరా, మరి ఆ చేప యేసయ్య చెప్పిన లాగానే ఏ రకంగా అది నోటిలో శకలు పట్టుకొని వచ్చింది, డబ్బులు పట్టుకొని వచ్చింది? దేవుడు ఆజ్ఞాపించాడు. యేసయ్య యొక్క ఆజ్ఞకు చేప లోబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. జంతువులు లోబడుతూ ఉన్నాయి, జీవరాశులు లోబడుతూ ఉన్నది. మరొక మరి సందర్భంగా గమనించగలుగుతాం, లూకా సువార్త 5:6 మనం ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సముద్ర తీరమునకు వచ్చి ఆయన దేవుని వాక్యమును ప్రసంగిస్తూ ఉన్నాడు. మరి
ఆయన దేవుని వాక్యమును బోధించడానికి అనుకూలంగా ఉన్నట్లుగా సముద్ర తీరమునే నిలిచి ఉన్నటువంటి ఒక ఓడను ఎక్కాడు. ఆ యొక్క ఓడ పేతురుకు సంబంధించినది. అతనితో అన్నాడు, మరి అయ్యా నన్ను కొంచెం లోపలికి మీరు తోస్తావా అని అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అడిగిన దానికి అతను స్పందనగా యేసయ్య దానిలో ఎక్కి లోపలికి తోయగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క దోణి మీద నుండి నిల్చుండి దేవుని వాక్యమును బోధించిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురుతో ఆయన అన్నాడు, ఈ దోణను లోతులకు నడిపించి చేపలు పట్టినట్లుగా నీ వల వేయి అనని సీమోన్తో చెప్పగా సీమోను వెంటనే అన్నాడు, ప్రభువా రాత్రి అంతయో నేను ప్రయాసపడ్డాను కానీ నాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట ప్రకారముగా వల వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట ప్రకారముగా నేను వల వేతును అనని పేతురు చెప్పాడు. మరి వల వేశాడు. వల వేయగా అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యాన్ని ఇక్కడ లోక ఇక్కడ స్వస్థంగా రాయడము మనము గమనిస్తాం. వారు అలాగూ చేసి స్థారమైన చేపలు పట్టిరే, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా అని రాయబడింది. వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఏంటి యొక్క అద్భుత కార్యము! యేసు క్రీస్తు ప్రభు వారి మాటను విన్నటువంటి పేతురు యొక్క జీవితంలో మహా అద్భుత కార్యము ఇక్కడ జరుగుతున్నది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను యేసయ్య మాటలు విన్నప్పుడు, ఆయన మాటలు మనం విశ్వసించినప్పుడు, ఆయన మాటల ప్రకారం మనం చేసినప్పుడు మనము కూడా అదే రీతిగా విస్తారమైన పంటను విస్తారణ ఆశీర్వాదమును తప్పక మనము కూడా మనం పొందుకుంటాము. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడ్డ, సమస్తమైన సృష్టి దేవుని మాటకు లోబడుతూ ఉన్నది. సముద్రము లోబడుతూ ఉన్నది, గాలి తుఫాను ఆయన మాటకు లోబడుతూ ఉన్నది, చేపలు ఆయన మాటకు లోబడుతూ ఉన్నవి, నీవు నేను ఆయన మాటకు లోబడుతూ ఉన్నావా? నీవు నేను ఆయన మాటకు లోబడిన వారమన్నట్లయితే యెషయా చెప్తూ ఉన్నాడు, చిన్నమందా భయపడకము, దేవుడు నీకు రాజ్యమును ఇచ్చడకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని వాక్యమును వినువారు ఆయన వాక్యమును పాటించే ఆ చిన్న మందని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును విని ఆలకించి దాని ప్రకారముగా నడుచుకునే నీవు నేనే ఆ యొక్క చిన్న మంద. హల్లెలూయా, అది కష్టమైనా, అది బాధ అయినా, అది వేదన అయినా, ఎన్ని సవాళ్ళైనా సరే, సవాళ్ళ మధ్యలో దేవుని వాక్యమును చక్కగా మనము పఠించవారమైనప్పుడు, దాని ప్రకారం మన జీవితమును మనం అనుసరించినప్పుడు ప్రియులారా మనము ఆ చిన్న మందై ఉన్నాము. దేవాది దేవుడు మనకు రాజ్యమును నియమించున్నాడు. హల్లెలూయా, అంత మాత్రమే కాదు, మన దేవుడు ఆయన అపవాదికి దురాత్మలకును ఆయన తీర్పు తీర్చుటకు ఆయన వాటిని అగ్నిగుండములో పడవేయుటకు ఆయన అధికారమును శక్తియు కలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా, మనము మార్కు సువార్తను మొదటి అధ్యాయములోని 23వ వచనమును మనము గమనించినట్లయితే ఇక్కడ సమాజ మందిరములో ఒక దురాత్మను పట్టిన వాడిని మనం ఇక్కడ గమనించగలుగుతాం. అతను ఏమంటున్నాడు ఒకసారి చూ, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడకుడు ఉంటాను, వాడు నజరేయుడకు యేసు మాతో నీకేమి, మమ్మను నశింపజేయుడకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడమని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము వాని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ విస్మయమంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏమిటి యొక్క కొత్త బోధ ఏమిటి అని అంటే, ఆయన పరిసయ్యుల వలె ఆయన భోజించలేదు, సద్దూకయ్యుల వలె ఆయన భోజించలేదు. ఆయన భోజించాడు దేవుని కుమారుడుగా, ఆయన భోజించాడు సృష్టికర్తగా, ఆయన భోజించాడు. బోధించడం మాత్రమే కాకుండా ఆయన పరిచర్యలో అడ్డుగా వస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలలో మరి ముప్పు తిప్పలు పెడుతూ ఉన్న దురాత్మలను ఆయన అధికారం కలిగిన వాడి గద్దించాడు. అవి ఆయన మాటకు లోబడి ప్రజలను విడిచి వెళ్ళిపోయాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఇక్కడ దురాత్మలు ఆయనకి ఎందుకు లోబడుతున్నవి? ఎందుకనంటే మరి ఆయన ఎవరో వాటికి బాగా తెలుసు. ఆయన వాటిని అగ్నిలో వేసి నశింపజేయవాడమని, ఆయన వాటికి శిక్షను విధించడానికి ఒక కాలము నియమించి ఉన్నాడని వాటికి బాగా స్పష్టంగా తెలుసు. వాటికి వాటి శిక్షాకాలము ఒక దగ్గరగా వచ్చినది గనుక ఈ యొక్క లోకములో సత్యమును ఎరగని అనేకులను నశింప చేయడానికి అంధకార దురాత్మ శక్తులు పూనుకొని ఉన్నాయి. అది ప్రియమైన దేవుడారా, నీవు నేను సత్యమును గ్రహించిన వారముగా సత్యములో మనం నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉండడం మాత్రమే కాకుండా సత్యములో లేని వారిని దేవుని యొక్క సత్యములోనికి నడిపించిన వేళలో అగ్ని నుండి కొందరిని లాగి రక్షించినట్లు మనము కూడా ఇతరులను రక్షించిన వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతమాత్రం కాదు ప్రియులారా, మన దేవుడు పాపములను క్షమించుటకు ఆయన అధికారము కలిగిన వాడు. లూకాసు వార్త 7:47 ఇక్కడ ఒక సహోదరుని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఆమెను గురించి లోకం అంటూ ఉన్నది, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అంటూ ఉన్నది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అంటూ ఉన్నది. ఆమె యేసు ప్రభు యొక్క తన ఎక్కడైతే ఆయన ఉన్నాడో ఆ స్థలానికి వచ్చి ఆయన భోజనం చేసే వేళలో యేసు ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి ఆమె అత్తరును పూసి తన తల వెంట్రుకలతో ఆమె కన్నీరు కారుస్తూ తుడుస్తూ ఉన్నది. లోకులు అనుకున్నారు ఆమె ఎంత పాపాత్మురాలని స్త్రీ, ఓ ఈయన నిజముగా ప్రవక్త అయి ఉన్నట్లయితే అది గ్రహించును కదా, ఆమె నివారించును కదా అనని అనుకున్నారు. అయితే యేసయ్యా ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 47 చెప్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు యందుకు ఆమె పశ్చాత్తాపముతో వచ్చినది, మారు మనసుతో వచ్చినది. యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఆమె పరీక్షించబడినది, యేసు ప్రభు మాటకు పశ్చాత్తాపము నొందినది, తన జీవితం మార్చుకున్నది. యేసు ప్రభు పాదాల చెంత పడి తన పాపములు ఒప్పుకొని ఆమె కన్నీటితో ఆమె పాపములు ఒప్పుకుంటూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు నేను కూడా యేసయ్య సన్నిధానములో మన పాపములు ఒప్పుకొని మనం విడిచిపెట్టిన వారమైతే మనము ఖచ్చితముగా ఆయన మన పాపములు కూడా క్షమించి దేవుడు. ఎందుకంటే తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనని సమితల గ్రంథములో వ్రాయబడిన రీతిగా ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ యొక్క పాపాత్రురాలైన స్త్రీ దేవుని యొక్క పాద సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని ఏ విధముగా పశ్చాత్తాపడినదో, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినదో మనం గమనిస్తున్నాం.
యేసయ్య ఆమెను చూచి అన్నాడు, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఆమెతో, అమ్మా సమాధానం కలవదారవి పొమ్ము అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు నేను మనము ఆయన పాద సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు మన పాప శిక్షను కొట్టివేస్తున్నాడు, తన దివ్య సమాధానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నూతనమైనటువంటి జీవితమును ఇక్కడ నుండి జీవిస్తూ పరిశుద్ధముగా జీవిస్తూ లోకములో నుండి వేరపరచబడిన వారమైన జీవితం కలిగిన వారముగా మనం బ్రతుకుతూ ఆయన సాక్షిగా బ్రతుకున్నట్లుగా దేవాది దేవుడు మనలో ఒక నూతనమైన మార్పును ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఎస్, ఆయన ప్రియులారా, మన మన పాపములు ఒప్పుకునేలా ఆయన క్షమించడుగు అని ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పాపములు క్షమించడుగు అధికారము కలిగిన వాడు మాత్రమే కాదు ప్రియులారా, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో 18వ వచనములో భక్తుడైనటువంటి యోహాను ఈ విధముగా ఆయన రాస్తూ ఉన్నాడు, నేను మొదటి మాడను కడబటి మాడను జీవించమాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగముల సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసయ్య ఎవరు, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలిస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఎవరైనా పాపములు క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన పాతాల లోకపు తాళపు చెవులు మరణము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవి. గనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక కడవరి కాలములో నివసించు ఉండగా మీకు లోకములో శ్రమలు కలవు అని ప్రభువు అన్నాడు. అనేక శ్రమలు ఇంకా రాబోతూ ఉన్నను, ఈ శ్రమల కాలంలో ఉన్నా కానీ ప్రియులారా, ఆయన వాక్యము ద్వారా బలపరచిన వారమై ఆయన ముఖమున మాత్రం తేరి చూచుచు శక్తి పొందుకున్న వారమై మనం సాక్షిగా జీవించినట్టుగా ఆయన మనకు కృపను అనుగ్రహించిన గాక. ఆయన పాతాళము యొక్క శక్తిని ఆయన గెలిచినవాడు, మరణమును గెలిచినవాడు, పాతాళమును గెలిచినవాడు, పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళము చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవి. కనుక ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రియులారా, పాతాళము పైన అధికారం కలిగిన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, కేడముతో కప్పినట్లుగా ఆయన దయతో మనల్ని కప్పు దేవుడు అని కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించెదరు. అవును ప్రియులారా, మన దేవుడైన యెహోవా యేసు క్రీస్తు ప్రభువాడు సమస్త దేవతలందరికంటే ఆయన గొప్ప దేవుడు. కొండలకు మాత్రమే ఆయన దేవుడు కాదు, ఆయన లోయలకు కూడా దేవుడే, ఆయన అగ్నికి కూడా దేవుడే. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులారా, ఆయన సృష్టి మీద అధికారము కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన దురాత్మల మీద గొప్ప అధికారము కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు, పాపములు క్షమించడకు అధికారము కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. పాపములు క్షమించడం మాత్రమే కాదు, పాతాళ బలము నుండి మరణము యొక్క బలము నుండి నిన్ను నన్ను విడిపించడకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉండగా ధైర్యము కలిగి ఆయన సన్ని దానములో నీతిమంతులుగా జీవించినట్లుగా దేవాది దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆయన తన కృపతో కేడముతో కప్పినట్లుగా తన దయతో మనల్ని కప్పి మనలందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకున్నాం.
ప్రేమ నమ్మకం ప్రియ యేసు రాజా యేసు క్రీస్తు నామములో నాయన మమ్మల్ని మేము నీ సన్నిధానములో మేము తగ్గించుకుంటున్నాము నాయన ప్రభువా నీ రక్తముతో నన్ను మమ్మల్ని మీరు కడగండి మీరు కప్పండి ప్రభువా అవును నాయన నా ప్రభువా రాజా నీవు సమస్త దేవతలందరికంటే గొప్ప దేవుడు నీవే కొండలకు మాత్రమే కాదు నీవు లోయలకు దేవుడవే సమీపానికి మాత్రమే కాదు నీవు దూరానికి కూడా దేవుడవే ప్రభువా నా తండ్రి నీటికి మాత్రం కాదు నీవు అగ్నికి కూడా దేవుడవే ప్రభువా నాయన నీవు ఆయన సృష్టి మీద అధికారం కలిగిన సర్వశక్తి గల గొప్ప దేవుడవు సర్వాధిపతి అయిన దేవుడవు సర్వాంతర్యామియగు దేవుడవు సర్వాధిపతి అయిన దేవుడవు అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభువా నా తండ్రి క్షమించడకు అధికారము కలిగిన దేవుడవు పాపమును విడుదల చేసే గొప్ప దేవుడవు ఆయన ఘోరమైన శ్రమల నుండి విడిపించే గొప్ప దేవుడవు మరణమును ఎక్కువ పాతాళ లోకము శక్తులను విడిపించే గొప్ప దేవుడు నాయన ప్రభువారికి స్తోత్రం నీ నామమునకు మేము మహిమ చెల్లిస్తున్నాము నాయన ప్రభువా నీ వాళ్ళందరికీ మీరు కృపతో దయతో మాకందరికీ మీరు తోడై ఉండండి ఈ రక్తముతో నా ప్రభువా కేడముతో కప్పినట్టుగా మీరు కప్పండి నీ యొక్క నా ప్రముఖ కాంతి మా పైన ప్రకాశింప చేయండి నీ శక్తితో నీ బలముతో కృపతో మమ్మల్ని నింపండి నీకు నా ప్రభు మమ్మల్ అందరినీ గొప్ప సాక్షులుగా నిలువబెట్టండి నీ దయగల చిత్తమును మేము నెరవేర్చినట్లుగా నీ నామను మహిమపరచేటువంటి దివిటీలుగా నీ కొరకు ప్రకాశించరుగు మాకు శక్తిని బలమును అనుగ్రహించి ఆశీర్వదించమని నీ నామం మాత్రమే మహిమపరచుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రతిమలాడ వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తోడు నీడ సదాకాలము మన ఎల్లరికీ తోడై ఉండును గాక ఆమేన్. God bless you.